हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल श्रीकलाकृतिस नेन मी श्रीकला नेन बागुन्नानंडी मीरंदरू कूडा बागुन्नारु अनुकुंटुन्नानु बागुंडालनी मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोज मन रेसिपी वच्चेसी दाबा स्टाइल हरियाली चिकन अंडी ग्रेवी टाइप अन्नमाट मुंदुगा दानिकि कावाल्सिंदि मनं ग्रीन पेस्ट चेसुकोवालन्नमाट ग्रीन पेस्ट कोसम पुदीना कोत्तिमीर इंका अल्लं वेल्लुल्लि पच्चिमिर्चि కొంచెం కాజు కూడా యాడ్ చేసుకుంటే పేస్ట్లో చాలా బాగుంటుందండి టేస్ట్. ముందుగా మనము ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి, మెత్తని పేస్ట్లా చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. అలానే వెల్లుల్లి రెబ్బలు, మనం చికెన్కి వెల్లుల్లి తగ్గించి అల్లం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అల్లంను కూడా కట్ చేసి వేసుకున్నాము, లేకపోతే అలానే మిగిలిపోతుంది రౌండ్ రౌండ్ బాల్స్ లాగా. దీంతో పాటు కొన్ని జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ మనం పెరుగు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటే బాగా పేస్ట్ మెత్తగా వస్తుంది. చూడండి, ఇలా ఒకసారి తిప్పుకున్న తర్వాత పెరుగు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం నీళ్ళు పోయకుండా పెరుగు వేస్తే సరిపోతుందండి, పేస్ట్ అయిపోతుంది. సార్ట్ చేసి మళ్ళీ ఇది మిక్సీ పట్టుకున్నాము, మెత్తని పేస్ట్గా చేసుకున్నాము. ఇదిగోండి మనకి గ్రీన్ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టి ఇప్పుడు మనము బాగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నానండి. ముక్కలు మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు వేసుకోవచ్చు, లేదంటే చిన్నగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే పెద్ద ముక్కలుగానే వేస్తున్నాను. ఇందులో పసుపు సాల్ట్ కూడా యాడ్ చేయాలండి. లాస్ట్ టైం రెసిపీలో మనం రాళ్ళు ఉప్పు వేస్తే అది అలానే ఉండిపోయిందని చెప్పాను కదా, అందుకని చెప్పి నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇది గ్రేవీ టైప్ కాబట్టి తర్వాత అయినా ఉడికిపోతుంది, కాకపోతే ఎందుకు వచ్చే తలనొప్పి అని చెప్పి నేను సాల్ట్ యాడ్ చేశాను. దీంతోపాటు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి కొద్దిగా. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేయాలి. మొత్తం పేస్ట్ అంతా అందులో వేసుకుని మొత్తం చికెన్ ముక్కలకంతా పట్టేలా కలుపుకోవాలండి. బాగా ఈ పేస్ట్ పట్టించి ఒక 1/2 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసి ఒక 1/2 గంట పక్కన పెట్టుకోవాలండి. ఈ గ్రేవీ చాలా బాగుంటుందండి. మనకి చపాతి, పుల్కా, పరోటాలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కల్ని అందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్లేమ్ తగ్గించైనా ఫ్రై చేయండి.
ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి టోటల్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇలా బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోవడం వల్ల మన గ్రేవీ ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని మనం చికెన్ గ్రేవీ రెడీ చేసుకుందామండి. నేను 1/2 kg చికెన్కి 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పట్టా లవంగం యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేయాలండి. ఐదు నిమిషాలు కుక్ అయిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ 5 నిమిషాలు కుక్ చేయాలన్నమాట. నేను ముక్కలు మెల్లగా కలుపుతున్నానండి. అందులో స్మైల్ గార్డ్ కోసం లెవర్ ఉంది, అందుకని చెప్పి అది కలిసిపోతుందని చెప్పి మెల్లమెల్లగా కలుపుతున్నా అన్నమాట. చికెన్ తెచ్చినప్పుడంతా స్మైల్ గార్డ్కి కూడా లెవర్ ఫ్రీ అన్నమాట. ఇప్పుడు మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గించుకుందామండి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ గ్రేవీ కూడా తొందరగానే రెడీ అయిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. కాకపోతే మనం మ్యారినేట్ చేసుకోవటానికే టైము. తర్వాత కొంచెం పసుపు, మనం ముందుగా కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా కొద్దిగా పసుపు. ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నా అండి. మ్యారినేట్ చేసినప్పుడు నేను కారం వేయలేదు, ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను. కారం, కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా కలిసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుని ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఉడికితే మన గ్రేవీ రెడీ అయిపోతుంది. అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకున్నాము. మనం ముందు కూడా వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. దీంతోపాటు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అందులో వేసి కలుపుకోవాలి. ఈ బ్రౌన్ ఆనియన్స్ వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి, దాబా స్టైల్లో ఉంటుంది అన్నమాట. ఈ గ్రేవీ అన్నంలో కన్నా చపాతీలోకి కానీ పరోటాలకు కానీ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిద్దాము. మనకి చికెన్ కూడా ఉడికిపోయిందండి. ఇందులో మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో అంతేనండి, మనకి హరియాలి చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇది మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము. ఇదిగోండి, నేను చపాతీలోకి చేశానన్నమాట. చాలా బాగుంది, లక్కీ కూడా చాలా ఎంజాయ్ చేశాడు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే శ్రీ కళాకృతిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలండి. బాయ్ అండి.